వచ్చే బడ్జెట్ లో శివంపేట పెద్ద చెరువు కట్టపై కోటి రూపాయలు కేటాయించి సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తారని, దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేట పెద్ద చెరువు కట్టపై సంఘ సేవకులు జెడ్పీటీసీ మహేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్మించిన కట్టమైసమ్మ నూతన దేవాలయంలో ప్రముఖ వేద పండితులు వామన శర్మ సమక్షంలో నిర్వహించిన ప్రతిష్ట పూర్ణాహుతి ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ మహేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ శాల్వ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వ్యాపారవేత్త గోలి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, శివంపేట మండలంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రముఖ దేవాలయాలను నిర్మిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమం వైపు మళ్లడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, ప్రముఖ సంఘ సేవకులు శివకుమార్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, పార్టీ అధ్యక్షులు రమణా గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు లాయక్, యూత్ విభాగం అధ్యక్షులు పవన్ గుప్తా, సీనియర్ నాయకులు ధర్మారెడ్డి, గుర్రె వెంకటరెడ్డి, లక్ష్మీ నర్సయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం బర్లాముఖి అమ్మవారు కూడా ఇక్కడ ఒక శక్తిపీఠంగా, మరి ఇక్కడ శివంపేట గ్రామంలో రావడం కూడా ఇది ఒక శుభప్రదం శుభం. మరి శివంపేటకే కాదు, శివంపేట మండలానికి, మరి నర్సాపూర్ నియోజకవర్గానికి, మరి తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి ఒక అద్భుతమైన కార్యక్రమం కనుక మనమందరం కూడా అమ్మవారి దయవల్ల మంచి కార్యక్రమాలు చేసుకుందాం, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం. తప్పకుండా ఈ వచ్చే బడ్జెట్లో మరి కట్టపైన మరి రోడ్డు నిర్మాణం బాగాలేదు, కోటి రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేపిస్తున్న అమ్మవారి దయంకి అనేది కూడా మీ అందరితో మనం చేస్తున్నాం. తప్పకుండా పెద్ద చెరువుకు మరి కాళేశ్వరం నీళ్ళని కూడా తీసుకొచ్చేటందుకు అమ్మవారు ఎంత శక్తి ఇచ్చి మీ అందరు ఆశీర్వచన బలం ఉంటే తప్పకుండా ఈ చెరువు నీళ్ళు లేపియాలనేది కూడా తప్పన ఉన్నది. తప్పకుండా ఏపిస్తాం అనేది కూడా మీ అందరితోటి గట్టిగా హామీస్తున్నాం. మరి అమ్మవారి దయవల్ల మరి నర్సాపూర్, మరి శివంపేట మండలానికి కూడా మరి ఐఎస్ ప్లస్ మీద ఉన్నది.